श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। श्रावण मासंलो वच्चे पौर्णमी तिथि अत्यंत शक्तिवंतमैनटुवंटि रोजु। आ रोजुनी జంజాల పున్నమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి అనే పేర్లతో పిలుస్తారు। అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాధాన్యత ఉంది। మరి శ్రావణ పౌర్ణమి రోజు ఏం చేయాలి? మీ పిల్లలు చదువులో రాణించలేకపోతున్నారా? మీ పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉందా? కాంపిటీటివ్ పరీక్షల్లో విజయాలు సాధించలేకపోతున్నారా? చదువు మీద ఏకాగ్రత ఉండటం లేదా? ఎంత కష్టపడి చదివినా సరే పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నారా? మీ పిల్లల విద్యా సంబంధమైన సమస్యలను అధిగమించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు ఏం చేయాలో తెలుసా? హయగ్రీవుడి చిత్రపటం దగ్గర మీ పిల్లవాడి చేతుల మీదగా లేదా మీ పిల్ల చేతుల మీదగా తెల్లటి పూలమాలను అలంకరింపజేయండి। హయగ్రీవుడు అంటే గుర్రంతల ఆకారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అని అర్థం। విష్ణుమూర్తికి గుర్రంతల ఉన్నటువంటి చిత్రపటాన్ని హయగ్రీవుడి చిత్రపటం అంటారు। ఆ చిత్రపటం దగ్గర మీ పిల్లల చేత తెల్లటి పుష్పాలను ఉంచేలాగా చేయండి। పటిక బెల్లం మీ పిల్లల చేత ఆ ఫోటో దగ్గర ఉంచేలాగా చూడండి। ఇలా చేస్తే హయగ్రీవుడి అనుగ్రహం ద్వారా మీ పిల్లలు విద్యారంగంలో తిరుగులేని విధంగా రాణిస్తారు। అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీ పిల్లల చేత 21 సార్లు ఒక మంత్రం చెప్పించండి। అత్యంత శక్తివంతమైనటువంటి హయగ్రీవ మంత్రం శ్రావణ పౌర్ణమి రోజు మాత్రమే జపించవలసిన మంత్రం। ఆ మంత్రం ఏంటో తెలుసా? శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః। ఇది మంత్రం। శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః। ఈ చిన్న మంత్రం మీ పిల్లల చేత 21 సార్లు చదివేలాగా చూడండి। ఇలా చేస్తే పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధిస్తారు, చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది, విద్యారంగంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు। అలాగే ఈ శ్రావణ పున్నమి రోజు నారికేళ పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు। దానికి కారణం ఏంటో తెలుసా? నరఘోష, దృష్టి దోషము, అంతఃశత్రు బాధలు వీటన్నిటిని తొలగింపజేసే శక్తి ఈ శ్రావణ పున్నమికి ఉంది। మరి అవన్నీ పోవాలంటే ఏం చేయాలో తెలుసా? సముద్ర స్నానం చేయాలి। మీకు వీలైతే సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్ర స్నానం చేసి సముద్రంలో ఒక నారికేళం అంటే కొబ్బరికాయ విడిచిపెట్టండి। ఆ కొబ్బరికాయ సముద్రంలో విడిచిపెట్టారంటే చాలు, మీకు చాలా కాలంగా ఉన్నటువంటి నరఘోష, దృష్టి దోషం, అంతఃశత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి। అందుకే శ్రావణ పున్నమిని నారికేళ పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు। అలాగే ఈ శ్రావణ పున్నమికి ఇంకొక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసా? చాలా మందికి జాతక చక్రంలో వివాహ స్థానంలో పాపగ్రహాలు ఉంటాయి। జాతక చక్రంలో 7th హౌస్ని వివాహ స్థానం అంటారు। ఆ వివాహ స్థానంలో పాపగ్రహం ఉంటేనే వివాహ సమస్యలన్నీ ఉంటాయి, దాంపత్యంలో సమస్యలు ఉంటాయి। అలా జాతకంలో వివాహ స్థానంలో దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు హయగ్రీవుడి ఫోటో దగ్గర శనగపప్పుతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి వాళ్ళ చేతులతో అందరికీ పంచిపెట్టండి। ఇలా చేస్తే జాతకంలో వివాహ స్థానంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి, తొందరగా వివాహం అవుతుంది, దాంపత్యం బాగుంటుంది। కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి శ్రావణ పున్నమి రోజు విద్యార్థులు విధి విధానాన్ని పాటించాలి, నరఘోష దృష్టి దోషం పోవటానికి కొబ్బరికాయ సముద్రంలో విడిచిపెట్టాలి, అలాగే వివాహపరమైన దోషాలు పోవటానికి శనగపప్పుతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి హయగ్రీవుడికి అందరికీ దాన్ని పంచిపెట్టాలి। ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి। ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి। ఇందులో మూడు కంటెంట్